నై జర్ని ఆయన ప్రకృతిని ప్రతి ఒక్కసారి ప్రదర్శిస్తూ వస్తున్నాడు. కారణం ఏమంటే రైతు రుణమాఫీ చేసేటప్పుడు కానీ, ఒక అసాధారణమైన రాజధాని నిర్మాణ సమయంలో కానీ, చివరకు హుద్హుద్ తుఫాన్లో ప్రజలు ఆదుకునే సంఘటనలో కూడా ఒక సెకండ్ మంత్రి అడ్డపడుతూ వచ్చాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా అవరోధాలు కల్పించుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి వినాశకంగా తయారవుతున్నాడు. అంతేకాకుండా రైతుల అంటే చంద్రబాబు నాయుడు గారు చీకటి పాలజోలి వెలుతురు తీసుకొని ఆలోచన చేస్తా ఉంటే, ఈయన వెలుతురును ఆర్పేసి చీకట్లో మగ్గిపోయేదని చేయాలని చెప్పి సకల ప్రయత్నాలు చేస్తాడము చాలా దురదృష్టకరము. ఆయన చేసే ప్రతి ఒక్క చర్యను తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. అదే సమయంలో రైతుల గురించి మాట్లాడే నైతిక విలువ గాని, అర్హత గాని, హక్కు గాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి లేదు. కారణం ఏమంటే, రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒక మాట చెప్పేవాడు, మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోడు అని చెప్పి పెద్ద మనిషి కాలంలో, తదుపరి కాలంలో 23,500 మంది రైతులు అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారంటే అది రైతు రక్షణ ప్రభుత్వమా, లేకపోతే వైఎస్ జగన్ వాళ్ళది రైతు పక్ష ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఎంత బాధాకరం అంటే, వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత హోదా పెద్దలు చనిపోయిన ఏదో కారణంతో చనిపోయిన కూడా పరామర్శించుకుంటా పోయాడు. కానీ నిజంగా ఈయనకు రైతుల మీద నిజమైన అభిమానం ఉంటే వీళ్ళు చనిపోయిన 23,500 రైతులను కనీసం పరామర్శించాడా, వాళ్ళ కుటుంబాలు సచ్చారా, బతికారా, వాళ్ళ దిక్కేమని ఆలోచించారు, పాపాలు కూడా పోలేదంటే ఇంతకంటే నీతి భాగమైన చర్య ఎక్కడా ఉండదని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తాను. అంటే రైతు అంటే నేతి బీరకాయలో నెయ్యుడేనంత నిజమో, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ తల్లి పిల్ల కాంగ్రెస్ లో రైతు సంక్షేమం కూడా ఉండేది అంతే నిజమని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గమనించాలి, వీళ్ళు ముందు నుంచి రైతు వ్యతిరేకానికి రైతు రుణమాఫీని ప్రకటించినప్పుడు ఇది సాధ్యం కాదు, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ చాలదు, ఈవెన్ అమెరికా బడ్జెట్ కూడా చాలా చెప్పి రైతుల మనోభావాలు దెబ్బతీసి ఈ పెద్ద మనిషి ఈ పొద్దు రైతుల గురించి మాట్లాడము ఎంత బాధాకరమో, ఎంత అంటే దయ్యాలు వేదాలు ఒలించినట్లుగా ఉందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను.